సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బిందు కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్న నాటి నుంచి కేరళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం శబరిమలలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అయితే మకర సంక్రాంతి సమీపిస్తోన్న సమయంలో శబరిమలలో పరిస్థితిపై మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. వారం రోజుల క్రితం బిందు కనకదుర్గ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకుని అయ్యప్ప సన్నిధానంకి వచ్చి శబరిమలలో అయ్యప్పను దర్శించుకుని పోయిన తర్వాత కేరళలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉన్నాం. అయ్యప్ప సన్నిధానంలో ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. అయ్యప్పలంతా కూడా ప్రశాంతంగా దర్శించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి, మనం క్యూ లైన్ లో ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పండి. ఎట్లా ఉంది మీరు వచ్చేటువంటి అయ్యప్ప సన్నిధానం పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉన్నది సిచ్యువేషన్? స్వామి శరణమయ్యప్ప స్వామి, ఇప్పుడు ఇక్కడ అయితే మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే ఏంటంటే, మహిళలు ఇట్లా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మేము మహిళలు ఇక్కడికి దేవాలయానికి రావడం వల్ల మాకు దానికి అసహనానికి గురయ్యాము. మాకు దానివల్ల కొంచెం ఏదో కోల్పోయినట్టు, ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మాకు ఇన్ని రోజులుగా ఉన్న ఆనందం ఇప్పుడు లేదు. మహిళలు రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీనివల్ల ఇంకేం కూడా అయితే మాలో ఆందోళన ఉంది. దానికోసం కొంచెం ఆలోచించాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి విన్నపిస్తున్నాం. చెప్పండి, నేను యాజ్ అ డివోటీ ఐ ప్రొటెస్ట్ అండి. ఉమెన్స్ రావద్దని ఒక కష్టం ఉందండి, ఒక కష్టం మనము ఫాలో చేయాలండి. అయ్యప్పలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక ఉమెన్ కూడా దర్శించడం లేదండి. ఋతుస్రావం సమయంలో ఉమెన్ రావకూడదండి. 10 నుంచి 50 సంవత్సరాలు ఒక కష్టం పెట్టారు, పూర్వీకులు ఒక కష్టం పెట్టారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. సార్ ప్రొటెక్షన్ చేసి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుందండి? దేవస్థానం వల్ల రాగలిగారు, ప్రొటెక్షన్ దొంగతనంగా ఇద్దరు మహిళలు రాగలేనండి. దొంగతనంగా ఇద్దరు మహిళలు రావచ్చి తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రొటెక్షన్ లోని వచ్చారండి. ఎక్కడ కనిపిస్తుంది వీడియో, విజువల్స్ లో పక్కా కనిపిస్తుంది. గవర్నమెంట్ ప్రొటెక్షన్ తో పంపించింది వాళ్ళని. వేరే విధంగా డైరెక్ట్ గా రాగలుగుతారండి? ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాగలుగుతారు? ఈవెన్ తో ఉన్న పోలీస్ శాఖలు ఉన్న వాళ్ళు మాత్రం కూడా వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ పబ్లిక్ అపోజ్ చేస్తున్నారు, అందరు అపోజ్ చేస్తారు. వై అండి, ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఎవరికి? మకర సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది భక్తుల్లో ఆందోళన మాత్రం నివురు కప్పిన నిప్పులా ఉన్నది. ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయ్యప్పలు దర్శించుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇక్కడ భక్తుల మనోభావాలనే పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.